యూపీఐ రాకతో లైఫ్ ఎంత సులభంగా మారిందో కదా. బస్ చిటికలో డబ్బులు ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్ చేయటం, కిరాణా కొట్టులో పేమెంట్. యూపీఐ ఈజీ, సేఫ్ మరియు ఇన్స్టెంట్. కానీ జాగ్రత్త, ఏది ఈజీగా కనిపిస్తుందో దాన్ని ఇంకా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏదైనా యూపీఐ పేమెంట్ చేసే ముందు యూపీఐ సేఫ్టీ షీల్డ్ యొక్క సేఫ్టీ టిప్స్ ని గుర్తుంచుకోండి. యూపీఐ వాడటం ఎంత సులభమో దాన్ని సేఫ్ గా ఉంచడం కూడా అంతే సులభం. మొదటి మాట, ఎవరికైతే పేమెంట్ చేయాలో వారి యూపీఐ ఐడిని యాప్ లో వెరిఫై చేయండి. పేమెంట్ చేయడానికి ముందు యూపీఐ ఐడితో లింక్ అయి ఉన్న పేరు మీరు పేమెంట్ చేయవలసిన వారి పేరో కాదో చెక్ చేయండి. రెండో విషయం, ఇది యూపీఐ పిన్ పేజ్. గుర్తుపెట్టారా? అన్ని యూపీఐ యాప్ లో ఇదే పేజీలో యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, యూపీఐ పిన్ పేమెంట్ చేయడం కోసమే, పేమెంట్ రిసీవ్ చేసుకోవడానికి కాదు. పిన్ ఎంటర్ అంటే డబ్బులు కట్, అలాగే క్యూఆర్ స్కాన్ చేసినా పిన్ ఎంటర్ చేసినా అంటే డబ్బులు కట్. ఇంకా హా, మీ యూపీఐ పిన్ ఎవరితోనూ షేర్ చేయకండి. ఏ వెబ్సైట్ లోనూ, ఏ ఆన్లైన్ ఫామ్ లోనూ ఫిల్ చేయకండి. ఇంకొక మాట, పేమెంట్ అయిన తర్వాత మీ డెబిట్ ఎస్ఎంఎస్ ని చెక్ చేసుకోండి. మీకు తెలియకుండానే మీకు డెబిట్ ఎస్ఎంఎస్ వస్తే మాత్రం వెంటనే మీ బ్యాంకుకి ఇన్ఫార్మ్ చేయండి. చివరిగా, మీకు మీ పేమెంట్ లో ఏదైనా ఇబ్బంది కలిగితే మీ యూపీఐ యాప్ ద్వారానే కంప్లైంట్ రేస్ చేయండి మరియు మీ ప్రాబ్లం కి సొల్యూషన్ పొందండి. అక్కడ ఇక్కడ ఇంటర్నెట్ లో వేరెవరితోనూ చెక్ చేయకండి. అర్థమైంది కదా? యూపీఐ పేమెంట్ మన లైఫ్ ని ఖచ్చితంగా సులభతరం చేసింది. యూపీఐ సేఫ్టీ షీల్డ్ యొక్క ఈ ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి. ఇది కూడా సులభమే. సేఫ్ గా ఉండండి, యూపీఐ చేయండి.